ఎవరైతే దేవి అనుగ్రహానికి పాత్రులవుతారో వారు జీవన్మరణాలు, అపజయం లేదా పేదరికం గురించిన భయంతో కానీ ఆందోళనతో కానీ జీవించవలసిన అవసరం లేదు. ఒక మానవుడు ఏదైతే శ్రేయస్సు అని తలుస్తాడో అదంతా అతని సొంతమవుతుంది. కేవలం అతను భైరవి అనుగ్రహానికి పాత్రుడు కాగలిగితే చాలు. లింగభైరవీదేవి ఎంతో ఉత్తేజభరితమైన దివ్యశక్తి స్వరూపం. ఈమె సృష్టికి, సృష్టి సంరక్షణకు ప్రతీక. దేవి కరుణామయి. మనం లౌకికమైన వాటిని కోరుకున్నప్పటికీ లేదా మన పరిమితులను అధిగమించాలని కోరుకున్నప్పటికీ దేవి వాటన్నింటినీ మనకు ప్రసాదిస్తుంది. మీ ఇంటిని శక్తివంతమైన స్థలంగా మార్చుకునేందుకు సద్గురు లింగభైరవి రూపాలను ఎన్నో విధాలలో రూపొందించారు. సాంప్రదాయపరంగా యంత్రమంటే ఏదైనా ప్రత్యేకమైన విషయం కోసం తయారు చేయబడినది అని అర్థం. లింగభైరవి యంత్రం మీకు సంపూర్ణమైన శ్రేయస్సును కలిగిస్తుంది. ఆరోగ్యం, ఆనందం, సౌభాగ్యం ఇవన్నీ సహజంగానే కలుగుతాయి. ఈ శక్తిని గ్రహించగలిగిన వారికి ఇవన్నీ సహజంగా కలుగుతాయి. సద్గురు మీకు యంత్రాన్ని ప్రసాదించేటప్పుడు మిమ్మల్ని దేవి అనుగ్రహానికి అనుసంధానం చేస్తూ మీకు ఒక దీక్షా ప్రక్రియను ఇస్తారు. ఆ యంత్రం అప్పుడు ప్రత్యేకంగా మీదైపోతుంది. దానితో మీకున్న ప్రత్యక్ష స్పర్శ వల్ల మీలోనే దేవి అనుగ్రహం పనిచేస్తుంది. యంత్రాలు మీ ఆఫీసుల్లో కూడా పెట్టవచ్చు. మీ వ్యాపారాలు ఎంతో సజావుగా సాగడానికి యంత్రాలు అనువైన వాతావరణాన్ని కలిగిస్తాయి, పూర్తి సామర్థ్యంతో పనిచేసేలా చేస్తాయి. దేవి ఇంకా మిగిలిన పలు యంత్రాలు దేవికి సంబంధించినదైతే అది అనుగ్రహాన్ని పొందేందుకు. దానితో మీరు ప్రపంచంలో ఎన్నో పనులు ఘర్షణ లేకుండా చేయటానికి సహకరిస్తాయి. ఆవిడ అనుగ్రహం వాటన్నిటినీ చూసుకుంటుంది. ఇది ఒక చైతన్యంతో ప్రకాశిస్తూ ఉంటుంది, ఉత్తేజభరితమైన జీవాన్ని తీసుకొస్తుంది. ఇందుకు శాస్త్రీయపరంగా, వైద్యపరంగా మనకు రుజువులున్నాయి. మీ శక్తి ఉత్తేజంగా మారినప్పుడు మీలో అన్నీ కూడా చక్కగా నడుస్తాయి. మీ శరీరం, మీ మనస్సు, మీ చుట్టూరా ఉన్న ప్రపంచం, ప్రజలు మారతారు, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. మనం ఎన్నో విధాలుగా ఇటువంటి పరిస్థితిని కల్పించవచ్చు. ఆ రకమైన ఉత్తేజాన్ని కలిగించడానికి ఒక విధమైన స్వభావం కావాలి. మనం ఈ విధమైన స్వభావాన్నే దేవి అని పిలుస్తున్నాం. లింగభైరవి గుడి ఒక ఎంతో శక్తివంతమైన చిన్న దేవి స్వరూపం. 3 ఇంచుల రాగి గుడిలో ఉన్న ఈ దేవి మీ ఇంట్లో గాని, మీ ఆఫీసులో గాని ఉండవచ్చు, లేదా మీతో పాటు ప్రయాణాల్లో కూడా మీరు తీసుకువెళ్ళవచ్చు. లింగభైరవి గుడి దేవి అనుగ్రహానికి పాత్రులయ్యేందుకు మీకు సహకరిస్తుంది. మీరెక్కడున్నా సరే
మీరు ఆమె అనుగ్రహానికి పాత్రులైతే మీ జీవితం ఎంతో ఆనందంగా, ఉత్సాహభరితంగా సాగుతుంది. కమ్యూనిటీలలో గాని, హాస్పిటళ్లకు గాని, లేదా పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్లకు మరికొంచెం పెద్ద దేవీ గుడి మీకు దొరుకుతుంది. 55 అడుగులు ఉన్న ఈ గుడి అందమైన గంటలతో, దీపాలతో అలంకరించబడి ఉంటుంది. ఇది ఎంతో శక్తివంతమైన అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది సహజంగానే మీకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును కలిగిస్తుంది. భైరవి పుణ్య పూజ, ఇది మీ ఇంటిని లేదా మీ ఆఫీసుని శక్తివంతం చేసే ఒక ప్రత్యేకమైన విధానం. మీ ఇంటిలో ఎలాంటి ప్రతికూల శక్తులు ఉన్నా వాటిని పారద్రోలడానికి ఇందులోని భూతశుద్ధి ప్రక్రియ పంచభూతాలను శుద్ధి చేసి దేవి అనుగ్రహానికి వాతావరణాన్ని అనుకూలంగా తయారు చేస్తుంది. శక్తివంతమైన దేవి ఉన్న స్థలాల్లో మీరున్నట్లయితే సహజంగానే మీకు శ్రేయస్సు లభిస్తుంది. భైరవి పుణ్య పూజ కొత్త గృహాలకు, మీరు ఇప్పటికే నివసిస్తున్న గృహాలకు, ఆఫీసులకు లేదా కమర్షియల్ స్థలాలకు చెయ్యవచ్చు. శక్తివంతం చేయబడిన స్థలాల్లో ప్రతి స్త్రీ, పురుషుడు, పిల్లలు జీవించాలని సద్గురు ఆకాంక్ష.